నమస్తే అండి, నా పేరు కామేశ్వరి. నా వయసు 73 సంవత్సరాలండి. 25వ తారీఖు అండి, మే నెల 2021 అండి. నేను ఎప్పుడు మా ఇండిపెండెంట్ హౌస్ అండి. నేను ఎప్పుడు కూడా బయటకు వచ్చేదాన్ని కాదు. నా గదిలోకి కూడాను పిల్లలు కానీ ఎవరు పెద్దవాళ్ళు కానీ ఎవరు వచ్చేవాళ్ళు కారండి. కరోనా వచ్చిన దగ్గర నుంచి మా పనులు మేమే చేసుకునేవాళ్ళం అండి. లైజాలు కానీ డెటాల్ కానీ చీళ్ళు ప్రతిరోజు మేమే తుడుచుకునేవాళ్ళమండి. ఏప్రిల్ నెలలో నాకు జ్వరం వచ్చింది, జలుబు చేసిందండి. ఆ తర్వాత గొంతు మారిందండి, నీరసం కూడా అయ్యాను, జ్వరం వచ్చింది. నాకు అనుమానం వచ్చింది, నేను బయటికి వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకున్నాను. 23/4/2021 అండి టెస్ట్ చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత వెంటనే నేను ఐసోలేట్ అయిపోయాను. నేను డాక్టర్ ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడేదాన్ని అండి. లింగముద్ర వేసేదాన్ని, యోగా చేసేదాన్ని అండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసేదాన్ని అండి. లింగముద్ర వేసేదాన్ని ప్రతి గంటకి, ప్రతి గంటకి లింగముద్ర వేసేదాన్ని అంటే లింగముద్ర వేయడం అంటే చూడండి, ఏళ్లలో ఏళ్ళు ఇలా పెట్టి ఎడం చేతి వేలు ఒకటి పైకి ఉండాలా, ఇలా లింగముద్ర వేయాలి. ఇది చూడండి, నేను సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను మీకు. ఇలా వేయాలి, వేసి మనం కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు ఉండాలి, అది లింగముద్ర. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి మీకు చెప్పాను కదండి, ఇప్పుడు దీన్ని ఇలాగా లోపలికి పోదాలి. తర్వాత చూడండి, మళ్ళీ చూస్తున్నాను, ఈ ఇప్పుడు బయటికి పోదాలి. పాల్స్ 3 లేవాలండి. మన ఓపిక మన శక్తిని బట్టి లేస్తుంటాయన్నమాట. మొదటే మనం 3 లేవమంటే లేవు, 2 లేస్తున్నాయి నాకు. ఇప్పుడు మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి చెప్పాను కదండి, ప్రతిరోజు నేను గంట గంటకి చేసేదాన్ని అండి. ఎందుకంటే మనకి లంగ్స్ బాగుంటాయి అన్నమాట అలా చేసేటట్లయితే. ఆ చేసేదాన్ని ఆ తర్వాత రోజుకి 3 సార్లు వేపర్ అవుతారు, క్యాప్సిల్స్ ఉంటాయండి, అవి హాట్ వాటర్లో వేసి పెట్టినప్పుడు మనకి కొంచెం కళ్ళు వండినట్లు ఉంటాయండి. అయినా మనం భయపడక్కర్లేదు, చక్కగా పీలుస్తుంది. ఒక 5 నిమిషాలు పీల్చిన తర్వాత దాన్ని మళ్ళీ నోటితో కూడా పీల్చేటట్లయితే మన గొంతులో నుంచి పీల్చి నోటితో ముక్కులో నుంచి వదిలేయాలి. తర్వాత ముక్కులో నుంచి పీల్చి ఇలా నోట్లో నుంచి వదిలేయాలి. కానీ ముందు మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. మరి కష్టం అంటే మరి రోగాన్ని బట్టే కదండి, ఏదన్నా అలా చేయండి. రోజు నేను 5 బాదం పప్పులు నానబెట్టిన తీసుకునేదాన్ని. చూడండి, నానిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. ఈ పై ఉప్పు తీసి తినాలన్నమాట. తర్వాత నేను రోజు ఖర్జూరం కూడా 2 తినేదాన్ని అండి. ప్రతిరోజు ఇవ్వండి ఖర్జూరం, 2 ఖర్జూరం తినేదాన్ని ప్రతిరోజు. చూడండి, నేను ప్రతిరోజును గోరువెచ్చటి నీళ్ళల్లో 2 స్పూన్లు తేనె, 1 నిమ్మకాయ కలుపుకొని ప్రతిరోజు తాగేదాన్ని అండి. రోజు 2 సార్లు తీసుకునేదాన్ని అండి ఇవి. రోజుకి 2 సార్లు 2 గ్లాసులు మజ్జిగ తాగేదాన్ని అండి. ఆ తర్వాత 2 గంటలకు ఒకసారి గోరువెచ్చటి నీళ్లు తాగేదాన్ని. ఆ తర్వాత రోజుకి 2 సార్లు ORX తాగేదాన్ని. మా డాక్టర్ గారు నాకు రోజుకి 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగమన్నారండి. నేను రోజు అలాగే తాగేదాన్ని. మజ్జిగ తాగుతున్నాము, నిమ్మకాయ రసం తాగుతున్నాం మనం, తర్వాత ORX తాగుతున్నాం కాబట్టి 4 లీటర్ల నీళ్లు మనం తాగితే అవి కాక సరిపోతుంది. మన శరీరం ఉన్న బ్యాక్టీరియా అంతా బయటికి పోవాలి యూరిన్ ద్వారా. నేను ప్రతిరోజు ప్రొద్దుట 1 అరగంట సాయంకాలం 1 అరగంట ఎండలో నడిచేదాన్ని అండి. నిదానంగా నడిచేదాన్ని, ఎక్కువ ఒప్పుకుంటే గబగబా నడవచ్చు, మన శక్తిని పెట్టాను. తర్వాత రోజు హాట్ వాటర్ స్నానం చేసేదాన్ని అండి. చేసిన తర్వాత వచ్చి సూర్యరశ్మికి ఎదురుగా కుర్చీ వేసుకొని 1 అరగంట కూర్చునిదాన్ని అండి. వేడి అది మన శరీరానికి బాగా తగులుతుందనేసి. నేను అసలు ఏసీ వేసుకోలేదండి, కిటికీలు అవి బాగా తీసి వదిలేసేవాళ్ళం. ఇప్పుడు కూడా నేను ఏసీ వేసుకోవట్లేదు. నా ఆరోగ్యం బాగున్నా కానీ నేను ఇప్పుడు ఏసీ వేసుకోవట్లేదండి. ఎందుకంటేనండి, ఆ ఏసీ వేసుకోవడం వల్ల మనం తలుపులు కిటికీలు అన్నీ వేస్తాం కాబట్టి ఆ బ్యాక్టీరియా అక్కడక్కడే తిరుగుతుంది కాబట్టి ఏసీ మట్టికి డాక్టర్స్ వేసుకోవద్దన్నారండి. కిటికీలు తలుపులన్నీ బార్లకి తీసుకుని మనకి ఎంత గాలి బాగా పాస్ అయితే ఆ బ్యాక్టీరియా కూడా అంత బాగా బయటకు వెళ్ళిపోతుంది, మన హెల్త్ కూడా అంత బాగుంటుంది. కరోనా వచ్చిన తర్వాత 5 రోజులకి నేను కోలుకున్నానండి. డాక్టర్ గారు ఎలా చెప్తే అలాగా మెడిసిన్స్ మట్టికి టైం టు టైం వేసుకునేదాన్ని. మనకు గుర్తుండదు అనుకుంటే మనం అలారం పెట్టుకుంటే ఆ టైంకి మనం మా మెడిసిన్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ ఈ మెడిసిన్స్ మట్టికి డాక్టర్ గారు ఎలా చెప్పారో మీరు అలాగే వాడాలి. ఆరోగ్యం మట్టి చాలా త్వరగా క్యూర్ అవుతుంది, ఇది మట్టికి మీరు గుర్తుపెట్టుకోండి. నేను 15 రోజుల తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టుగా 15 రోజుల తర్వాత నేను మెడిసిన్స్ వాడిన తర్వాత నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానండి. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ డాక్టర్ గారికి పంపించాను. డాక్టర్ గారు అన్నీ బాగున్నాయమ్మా అని చెప్పారండి. నేను తగ్గిన తర్వాత డాక్టర్ గారు రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు అన్నీ బాగున్నాయన్నా కానీ నేను ఏమీ మానేయలేదండి. ఖర్జూరం తింటున్నాను, సేంబాదం పప్పు తింటున్నాను, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నిమ్మకాయ రసం కూడా తాగుతున్నానండి, నేను ORX కూడా తాగుతున్నాను, అన్నీ చేస్తున్నానండి. ప్రతిరోజు నేను యాపిల్, ఏదో ఒక టైంలో యాపిల్ తినేదాన్ని.
ఎల్లుండిపాయలు రెబ్బలు పై తొలుపు తీసేసి దానిలో కొంచెం నూనె వేసి వాళ్ళు ఉప్పు ఒక ఎండుమిరపకాయ వేసి ఏపే ముందు అది తప్పనిసరిగా ప్రతిరోజు ఫస్ట్ ముద్దలో అది తినేదాన్ని తర్వాత చారు తినేదాన్ని చారు అంటే మామూలు మీకు తెలుసు దానిలో వేయవలసిన ఐటమ్స్ ఏంటంటే మిరియాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ వేయాలి వేసి చారు బాగా మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి కొత్తిమీర కూడా వేయండి వేసుకోవాలి తర్వాత నేను లాస్ట్కి పెరుగన్నం తినేదాన్ని పెరుగన్నంలో కంపల్సరిగా మామూలు కూడా వేసుకొని తినేదాన్ని మే నెల 8వ తారీఖు అండి డాక్టర్ గారు చెప్పారు క్యూర్ అయిందమ్మ నీకు ఏం పర్వాలేదని కానీ ఈ వాడే వస్తువులు ఖర్జూర పండు బాదం పప్పు తేనె మజ్జిగ ఇవి మట్టికి కరెక్ట్గా 3 నెలలు మీరు కంటిన్యూగా వాడాలి ఏమీ కాదు అప్పటి నుంచి మనం మామూలుగా అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అంటే అంత స్పీడ్గా చేసుకోలేమనుకోండి నీరసం వస్తూ ఉంటుంది కాబట్టి కాసేపు ఆగి చేసుకుంటూ కాసేపు కూర్చుంటూ కాసేపు ఆగి కూర్చుంటూ చేస్తూ ఇలాగ అన్ని పనులు మనం చేసుకోవచ్చు మనం భయపడవలసింది ఏమీ లేదు కానీ ఒకటి కొన్ని రోజుల పాటు మనం తిన్న వస్తువు పిల్లలకి మట్టికి పెట్టకండి మనం తింటూ తింటూ పిల్లలకి మట్టికి పెట్టద్దు ఎందుకంటే బ్యాక్టీరియా మన ఒంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా పోయిందో ఉందో మనకు తెలియదు కనుక మనం తినే వస్తువులు పిల్లలకి ఎంగిరి మట్టికి పిల్లలకి పెట్టద్దు అది నేను మట్టికి ఇప్పటికీ కూడాను ప్రతిరోజు నుండి అరగంట సేపు వాకింగ్ మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నాను బ్రీతింగ్ ఎక్సర్సైజు నేను చేస్తున్నాను తర్వాత యోగ ముద్ర వేస్తున్నానండి ఇవన్నీ మట్టి కంటిన్యూగా 3 నెలలు మనం చేయాలి నాకు డాక్టర్ గారు విటమిన్ టాబ్లెట్స్ తీసుకోమన్నారండి క్యూర్ అయినాక నేను రోజు విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నాను నేను ధైర్యంగా ఉన్నానండి నా ఆరోగ్యం కుదుటపడడానికి కారణం నా ధైర్యమే దేనికి మనం భయపడకూడదు ఎంత ధైర్యంగా ఉంటే మన మనోధైర్యం ఎంత ధైర్యంగా ఉంటే మనం అంత త్వరగా క్యూర్ అవుతుందండి